మనం వందనాలు తెలియజేస్తున్నాం. విశేషంగా ఈ యొక్క పరిశుద్ధ వివాహంలో మీరు ఉన్నారని, ఈ కార్యక్రమాన్ని మీరు జరిగిస్తారని విశ్వసిస్తున్నాం. విశేషంగా ఉన్న కార్యక్రమంలో కూడా నిద్రపాని కనికరం నిద్రుడు మీ జ్ఞానం మాకు అనుగ్రహించి నడిపించమని సహాయించమని ఏసే నామంలో అతి వినయ వ్రతమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆ గ్రామానికి వెళ్తే చక్కగా ప్రయత్నపూర్వకంగా పలకరిస్తూ ఉంటాడు బిడ్డ. అది అంకుల్ ఇలా మ్యారేజ్ పెట్టింది నాకు అన్నప్పుడు చాలా సంతోషించాం. అలాగే దేవుని కృప పెట్టి మరి మారినాయి గారు కూడా వారు వచ్చి నడిపిస్తాను దీన్ని ఈ కార్యక్రమం జరిపిస్తున్నప్పుడు చాలా సంతోషించాం. మరి ఈ బిడ్డ విషయంలో కూడా వచ్చింది, మరి బాప్టిస్ట్ విషయంలో కూడా కొన్ని దేవుని మాటలు చెప్పడానికి ఆ బిడ్డకి, ఎందుకంటే ఆ బిడ్డకి పూర్తిగా ప్రభు గురించి ఏ అవగాహన వారికి లేదు. కానీ ఆ బిడ్డ ప్రతి మాట కూడా చక్కగా వింటూ అడిగినానికి సమాధానం చెప్తూ తను కూడా ప్రభు బిడ్డగా నేను బ్రతకటానికి ఒక చక్కటి తీర్మానం తీసుకుంటానని ఒక తీర్మానం తీసుకుని ఈ దినాన వారి ఇరువురు మరి ఇలా జతపరిచిన విధానానికి ప్రభు స్తుతిస్తూ వీరి జీవితాలు మరి చక్కగా కట్టబడాలని, ప్రభు నిందాలుగా దీవించాలని, వీరి జీవితంలో దేవుడు బలమైన కార్యాలు దేవుడు జరిగించాలని ప్రభుని వేడుకుంటూ ఈ కొద్ది మాటలని దేవుడు దీవించాలని ఆశపడుతున్నాం. దేవుడు నా మహిమార్థమై మరి మహేంద్రబద్ధ గారు వాస్తవానికి అందరి దగ్గర రావడం జరిగింది. అప్పుడు ప్రార్థనకి వెళ్ళినప్పుడు పాపం చాలాసేపు వెయిట్ చేశారు ఇక్కడ. చాలా సంతోషం, మరొకసారి వారిని చూడడానికి దేవుడు కృపను అందించారు. మంచిదండి, ఒక కుర్రోడట ఒక పెద్ద దగ్గరికి వెళ్ళాడంట పెళ్లి చేసుకోవడానికి. ముందుగా వెళ్ళి పెద్దయ్య పెళ్ళంటే ఏంటని అడిగాడంట. పెళ్ళంటే ఏం లేదా బాబు, ఈత రానాడు, ఈత నేర్చుకోవడానికి ఎప్పుడు చెరువులో దిగుతాం అనుకుంటాడు, ఈత వచ్చినప్పుడు చెరువులో చెప్పుడు ఇప్పుడు బయట వద్దామన్నాడంట. అర్థమైందా, పెళ్లి చేసుకోవడానికి ముందు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటాడంట, పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి బయటకు పోదామో దేవుడు అనిపిస్తుందంట. నిజంగా వివాహం అనేది కొన్నిసార్లు కొంతమంది అలాగే అర్థం చేసుకుంటారు, కానీ వాస్తవానికి నిజంగా దేవుడు ఏర్పాటు చేసిన వివాహం చాలా గొప్పది. దేవుడు ఏర్పాటు చేసిన వివాహ బంధం అనేది నిజంగా మనుషుల వలన జరిగేది వేరు, దేవుడి వలన జరిగే కార్యక్రమము వేరు. దేవుడి వలన జరిగే కార్యక్రమం ఏదైనా కూడా అది బ్లెస్సింగ్ ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. కనుక ఈ యొక్క ఉదయ కాలశ్వరం కొన్ని మాటలు కొలసీలు రాసిన పత్రికలో వచ్చి మీతో మాట్లాడమని ఆశపడుతున్నాను. ఒకసారి నాతో కూడా కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం తెలుసా, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని ఉంది. వాస్తవానికి ఇక్కడ కొన్ని పదాలు కూడా రాయబడింది, ఏర్పరచబడిన వారు. ఈరోజు వివాహం కొరకు ఏం చేయబడ్డారు వీళ్ళు? ఏర్పరచబడ్డారు. అంత మాత్రమే కాదు, వీరేమని పిలుస్తున్నారు దేవుడు? పరిశుద్ధులు అంటున్నాడు. ఇది వివాహం ఏమి? వివాహము పరిశుద్ధ వివాహం. ఇది అటు వివాహం చేసుకున్న వారికి ఉండవలసిన కొన్ని లక్షణాలు దేవుడు ఇక్కడ రాయించండి. ఏమంటున్నాడంటే, ఏమంట ఇక్కడ చిన్న పదం ఉంటుందండి, ఏమంటే ధరించుకోండి అంటది, వేరింగ్. ఇందాక మహేంద్ర బ్రదర్ గారు చూసారు, షర్ట్ వేసుకొని కూర్చున్నప్పుడు భాష గారు మన విషయంతో పాడండి, ఇప్పుడే పెళ్లి కొడుకులా కనపడుతున్నాం, ఇప్పుడే అందంలా కనపడుతున్నాం. ఎందుకు? అది వేయగానే ఏమొచ్చింది, ఆ లుక్ మారిపోయింది. అది వేయగానే ఒక చక్కటి అందము కనపడుతుంది. పెళ్లి కుమార్తె ఉంది మన సహోదరి, ఆ వేలు వేయగానే ఆ లుక్ ఏమంటే చెప్పండి, ఇది ఒక వివాహం అని తెలుస్తుంది. అలాగే వివాహ వ్యవస్థలో కూడా వి హావ్ టు వేర్, మనం ధరించవలసిన కొన్నివి ఉన్నవి. మంచి ధరించినప్పుడు రిచ్గా ఉంటాం, అదే పాడైపోయిన ధరిస్తే ఎలా కనపడతాం చూడడానికి కూడా? చూడండి, మనం ఎప్పుడైనా మంచి వస్త్రం చూడండి, పెళ్ళనగానే మనం అందరం ఎలా వచ్చామండి, లోపల ఎక్కడో దాచిపెట్టిన కొత్త చీర బయటికి అప్పుడే వచ్చింది, అప్పుడే బాగా ఇస్త్రీ చేసిన షర్టు ప్యాంటు అప్పుడే బయటికి, కద్దరి షర్టు కూడా బయటికి వచ్చింది. ఎందుకంటే అలా వేసుకొని వెళ్తే దానికి ఒక
విలువ అనేది ఉంటుంది. అలాగే పౌలు ఏమంటున్నాడు చూడండి, ఏమంటారు మీరు వివాహ వ్యవస్థ పెళ్లి చేసుకోబోతున్న పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ధరించుకోవలసిన కొన్ని వస్త్రాల గురించి రాశాడు ఇక్కడ. ఏమంట జాలి గల మనస్సు ఏముండాలి? ఒకరికొకరు ఏమన్నంట మీ ఇరువరికి ఒకరి మీద ఒకరికి ఏముండాలి? జాలి గల మనస్సు ఉండాలంటాడు. రెండోది ఏముంటాడు? దయాళత్వం ఉండాలి. మూడవది వినయము. నిజంగా ఒకరికొకరు లోబడాలండి, వినయం చూపించాలి, మాటకు లోబడే విధానం ఉండాలంటున్నాడు. నాలుగో చూడండి సాత్వికము, ఐదవది దీర్ఘశాంతము ధరించుకున్నాడు అంటూనే 14వ వచనం చూడండి, వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. వీటన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే ఏముండాలంట ప్రేమ ఉండాలంటున్నాడు. నిజంగా దేవుడు ఈ మాటలు రాజు ఏంట ఎన్ని ఉన్నాయి చూడండి, జాలి గల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ఇంకా ప్రేమ. ఇవి మాట్లాడుతూనే కొన్ని మాటలు రాసేటండి ఆయన. ఏమంటారు? ఒకరినొకడు సహించు, ఒకరినొకడు ఏం చేయమంటారు? క్షమించుడి అంటది. వివాహ వ్యవస్థ ఏమన్నట క్షమాపణ, ఫర్గివ్నెస్. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు 2023 సంవత్సరాల క్రితం చేసిన పని కూడా ఇదేనండి. ఏం చేశారు చెప్పండి? మనల్ని మన యొక్క పాపములు ఏం చేశాడంట? క్షమించి మనకు బదులుగా మనం పొందవలసిన శిక్షను ఆయన పొంది ఏం చేశాడు రాకుంది? కలవరి శిలువలో మన కొరకు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. ఇంకా ఇంకా గొప్పగా మీకు చెప్పాలంటే రెండు మాటలు చెప్పి ముగించేస్తారు. ఒకసారి 16వ వచనంలో చివరి భాగం చదువుదామా? అదే అధ్యాయం 16వ వచనంలో చివరి భాగం ఉంది, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా ఏనంట నివసింపనీయుడి. చివరికి ఏమన్నా అంటాడు? దేవుని యొక్క వాక్యం మీరు గుర్తుపెట్టుకోవాలి బ్రదర్ అండ్ సిస్టర్, మీరిద్దరు గుర్తుపెట్టుకోండి. ఏముండాలి మధ్యలో? వాక్యం ఎక్కడైతే ఉంటుందో ఆ ఫ్యామిలీ సెట్ అయిపోద్ది. ఎందుకంటే వాక్యం సరి చేస్తూనే ఉంటుందండి. ఎవ్రీడే యూ హ్యావ్ టు రీడ్ బైబుల్. ప్రతిరోజు ఏం చేయాలి? మీ ఇరువురు కూడా దేవుని వాక్యము చదవండి. ఈ వాక్యం చదివినప్పుడు మనలో ఉన్న లోపాలు కనపడుతూ ఉంటాయి, అది సరి చేస్తూ ఉంటుంది. ఆ ప్రేమను, ఆ దయాత్వమును, ఆ సాత్వికమును, ఆ దీర్ఘశాంతమును, ఆ క్షమాపణాన్ని ఈ వాక్యం మీకు ఏం చేస్తుంది? నేర్పిస్తుంది. చివరిగా అంటాడు 17వ వచనంలో, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏం చేయాలంట? ప్రతి విషయం ఏం చేయండి? ప్రతి విషయం అంటాను, దేవుడు చేసిన ప్రతి మేలుకు మీరు ఏం చేయండి? కృతజ్ఞత కలిగి ఉండండి అంటాడు. సమస్తమును ఆయన పేరట చేయుడి. కనుక వివాహ విషయంలో ఇన్ని దావుని మనం ఏ వేసుకుంటామో దాన్ని బట్టి మనకి ఏముంటుంది? విలువ అనేది ఉంటుంది. మీ వివాహ వ్యవస్థలో కూడా ఇవి ధరించుకోకుండా ఏది, ఈ ప్రేమ, క్షమాపణ, ఈ దీర్ఘశాంతము, దయాత్వము, జాలిగా మనసు, సాత్వికం ధరించుకోకుండా వివాహ వ్యవస్థను మీరు నడిపించినట్లయితే నిజంగా అది చాలా ఘోరంగా ఉంటుంది. అందుకే దేవుడు అంటే ఇవి ధరించుకొని మీరు ముందుకు కొనసాగలిగితే దేవుడు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మీ ఇరువురిని దీవించి, ఇరువురిని ఆశీర్వదించి, దేవుడు అడిగితే మీరు పలించి విస్తరించి అభివృద్ధి చెందులని అడిగితే ఆ పలించాలన్నా విస్తరించాలన్నా అభివృద్ధి చెందాలన్నా ఈ వాక్యమును మీరు ఏం చేయాలి? ధరించుకోవాలి. కనుక దేవుడు మీరు ఇరువురిని దీవించుగాక. నేను ఆశిస్తున్నాను ఈ కొలసల రాసిన పత్రికలో రాయబడిన ఈ వేడిక ధరించడం అంటుందా? ఖచ్చితంగా మీరు ధరించాలని ఆశపడుతున్న ధరించుడి. ఖచ్చితంగా దేవుడు అట్టి ఆశీర్వాదమును, అట్టి దీవెను రాబోయే రోజుల్లో మీ ఇరువురికి దేవుడు దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆశీర్వదించబడి ఫలించి వేస్తున్నాము అభివృద్ధి చెందుగాక.